ఏపీలో బీజేపీ స్పీడ్ పెంచుతోంది రాష్ట్ర వ్యాప్తంగా వరుస సభలతో హీట్ పుట్టిస్తోంది నిన్న శ్రీకాళహస్తిలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పర్యటించగా ఇవాళ విశాఖలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క అన్నట్టుంది ఏపీలో బీజేపీ పరిస్థితి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టిన బీజేపీ రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించారు పార్టీ అగ్రనేతలు వరుసగా సభలు పెడుతూ రాజకీయ కాక పెంచుతున్నారు నిన్ననే తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించగా ఇవాళ విశాఖకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారు బీజేపీ మహాజన సంపర్క్ అభియాన్ సభలో అమిత్ షా పాల్గొననున్నారు మహా సంపర్క అభియాన్ పేరిట నిర్వహిస్తున్న ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు చేసింది బీజేపీ నరేంద్ర మోదీ ప్రధానిగా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సభను జరుపుతున్నారు దేశవ్యాప్తంగా పలు పార్లమెంటు స్థానాల్లో ఈ సభలు నిర్వహిస్తూ ఉండగా విశాఖలోనూ సభకు ప్లాన్ చేశారు మోదీ తొమ్మిదేళ్ల పాలనలో దేశంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు చేసిన మేలును ఈ సభలో అమిత్ షా వివరిస్తారని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు దేశవ్యాప్తంగా వరుస సభలతో బీజేపీ బిజీగా ఉన్నా అమిత్ షా ఇవాళ విశాఖ రాబోతున్నారు మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలతో మమేకమయ్యేందుకు బీజేపీ మే ముప్పై నుంచి ఈ నెల ముప్పై వరకు నెలపాటు చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా అమిత్ షా రాష్ట్రాల పర్యటన చేస్తున్నారు నిన్న ఆయన గుజరాత్ లోని పటన్ మహారాష్ట్రలోని నాందేడ్ సభల్లో ప్రసంగించారు ఇవాళ విశాఖ రావటానికి ముందు తమిళనాడులోని వెల్లూరు సభలో పాల్గొన్నారు అనంతరం విశాఖలో రైల్వే ఫుట్బాల్ గ్రౌండ్ లో జరిగే సభకు కూడా హాజరవుతారు ఈ సభకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం భారీ జన సమీకరణ చేస్తోంది విశాఖలో అమిత్ షా పర్యటన సందర్భంగా తొమ్మిది వందల యాభై మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు రాత్రి పది గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలున్నాయి సాయంత్రం ఆరు గంటలకు సభా వేదిక వద్దకు చేరుకుంటారు అమిత్ షా ఏడు గంటల వరకు ఆయన ప్రసంగం ఉంటుంది సభ అనంతరం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పోర్ట్ గెస్ట్ హౌస్ లో అమిత్ షా బస చేస్తారు రాత్రి ఎనిమిది గంటలకు సాగరమాల కన్వెన్షన్ హాల్ రాష్ట్ర బీజేపీ నేతలతో పోర్ట్ గెస్ట్ హౌస్ లో సమావేశం అవుతారు పార్టీ బలోపేతం భవిష్యత్ కార్యాచరణలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ఇటీవల తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో చర్చలు జరిపిన నేపథ్యంలో టీడీపీతో మళ్లీ పొత్తు పెట్టుకునే అంశంపై ఏ సందర్భంగా ఆయన స్పష్టత ఇవ్వచ్చని బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది శాఖ మంత్రి అమిత్ షా కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఆరు గంటలకు అమిత్ షా విశాఖకు వస్తారు అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో ఆరు గంటల పది నిమిషాలకు రైల్వే గ్రౌండ్ కు వెళ్తారు అక్కడ జరిగే బహిరంగ పాల్గొంటారు సభ ముగించుకుని ఏడు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరి నగరంలోని పోర్ట్ అతిథి గృహానికి వెళ్లను రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు రోడ్డు మార్గంలో బయలుదేరి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రత్యేక విమానంలో బయలుదేరి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఢిల్లీకి చేరుకోనున్నారు అమిత్ షా పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తుందని బీజేపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే బీజేపీ ముఖ్య నాయకులు విశాఖకు చేరుకున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీరాజు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లారు వారికి కార్యకర్తలు ఘన స్వాగతం ఇక సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు విశాఖపట్నం రానున్నారు సాయంత్రం ఆరు గంటలకు విశాఖ ఎయిర్పోర్టు చేరుకుంటారు ఆరు గంటల పది నిమిషాలకు రైల్వే గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు ఈ బహిరంగ సభలో ముఖ్య నేతలు ఎవరెవరు రాబోతున్నారో ఏర్పాట్లు ఏ విధంగా అనేది మనతో మాట్లాడడానికి బీజేపీ నేత మాధవ్ బహిరంగ సభలో ముఖ్య నేతలు ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది ఏ విధంగా ఉంటుందంట ముఖ్యంగా అమిత్ షా గారితో పాటు మురళీధరన్ కేంద్ర విదేశాంగ మంత్రి దాంతో పాటు మా యొక్క ఎంపీలు అనేక మంది పాల్గొంటున్నారు అలాగే రాష్ట్ర జాతీయ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మేము నిర్వహించుకోబోతున్నాం సుమారు యాబై వేల మంది కార్యక్రమానికి రాబోతున్నారు నరేంద్ర మోడీ గారి యొక్క తొమ్మిది సంవత్సరాల పరిపాలన సందర్భంగా ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమంగా పెట్టడం జరిగింది రాష్ట్రానికి ముఖ్యంగా విశాఖపట్నానికి చేసిన అనేక రకాల పనులున్నాయి వాటిని అన్నింటి తెలియజేయడం జరుగుతుంది రాబో కాలంలో కూడా మరింతగా ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక రాష్టంగా చూసి నిధులు అలాగే అనేక రకాల ప్రాజెక్ట్స్ తీసుకు వస్తున్నారు మొత్తం రాష్ట వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం పైన అందరి దృష్టి ఉంది తప్పకుండా రాజకీయ ముఖ మారడానికి భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి అమిత్ షా గారి కార్యక్రమం ఉపయోగపడుతున్న భావన ఆ విధంగానే మేమందరం కూడా ప్రిపేర్ అవుతున్నాం ఆ విధంగానే తప్పనిసరిగా జరుగుతుందని రాష్టంలో భారతీయ జనతా పార్టీ దూసుకెళ్తుందని రెండు పార్టీలకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఓ శక్తిగా ఎదుగుతుంది సాయంత్రం గంటలకు బీజేపీ నేతలతో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం శక్తి కేంద్ర ఇన్ఛార్జెస్ అఫై స్థాయి వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పడం జరిగింది వారికి ఖచ్చితంగా రాష్టంలో జరుగుతున్న విషయాలు ఏ విధంగా మన ప్రణాళిక ఉండాలి ఏ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కి ఏ విధంగా మనం తయారీలో ఉండాలి అన్న దిశానిర్దేశం చేయబోతున్నారు ఎన్నికలు సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా వేగాన్ని పెంచాయి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ పార్లమెంట్ కేంద్రాల్లో బీజేపీ ఇప్పటికే వివిధ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తుంది ఈ సభల ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సంవత్సరాల మోడీ గారి పాలన దాంట్లో జరిగిన విశేషాలు బడ్జెట్ మేనేజ్మెంట్ విదేశీ యొక్క విధానం మినిటరీ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉపాధి ఉద్యోగ కల్పన వీటిని ఆధారంగా ప్రతి చోట నిన్న మేము కాళహస్తిలో నడ్డా గారు కూడా రావడం జరిగింది ఈరోజు ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగే దరిద్రం ఇదే అధికారంలోకి వస్తే రాబోయే మంచి చెప్పడానికి రకరకాల ఉదాహరణకు విద్యార్థులకు ఈజీపీ అని కార్యక్రమం ఉంది అసలు ముద్ర లోన్ ఉంది వాళ్ళకి ఎన్ఎస్టిపి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఉంది ఇన్స్టిట్యూషన్స్ రకరకాలుగా ఏర్పాటు చేయడం ఈ యొక్క రాష్ట్రంలో పదిహేడు కొత్త ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వడం జరిగింది ఇలాంటివన్నీ ప్రజలకు ఉపయోగపడాలా స్టూడెంట్స్ కు ఉపయోగపడాలా రైతులకు ఉపయోగపడాలా చేనేతలకు ఉపయోగపడాలా మత్స్య కార్మికులకు కూడా ఉపయోగపడాలా ఈ విధి విధానం ఈ ప్రభుత్వం అయితే ఏం చేసింది అదే జగన్ రెడ్డి గారు స్టిక్కర్స్ పెట్టుకుని ఏ విధంగా కబ్జా చేస్తున్నాడు స్కీమ్ తర్వాత స్వార్థంగా పాత్రలు సంపాదించుకుంటున్నాడు ప్రజలను గాలికి వదిలినాడు కేసుల మీద కేసులు బీజేపీ పార్టీ మీద కూడా పెట్టడం జరిగింది ఎన్నికలు సమీపిస్తున్న ఈ వేదికగా పొత్తులపై క్లారిటీ అవకాశం అసలు నిన్న కూడా పరోక్ష సంకేతం వైఎస్ఆర్ పార్టీ దరిద్రం చెప్పినాడంటే ఆ పార్టీని దూరం పెట్టాడంటే ఖచ్చితంగా వాటిని ఎలిమినేట్ చేయాలా ఎక్కడైతే ఒక పార్టీని ఎలిమినేట్ చేస్తే మరొక పార్టీతో సంకేతం కూడా ఉన్నట్లే పరిస్థితి కాబట్టి పొత్తులు అనేటి పరిస్థితులు బట్టి ఖచ్చితంగా ఉంటాయి ఆ పరిస్థితులు బట్టి ఉన్న నెక్స్ట్ ప్లాన్ కూడా ఉంటుంది అది బహిరంగ సభకు బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిన్న శ్రీకాళహస్లో చేసినటువంటి బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై అగ్రనేతలంతా కూడా పూర్తిస్థాయిలో ధ్వజమెత్తారు ఈ సమావేశం వేదికగా పొత్తులపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి నరేష్ తో బంగారు చిట్ ఎన్టీవీ నుంచి